వేదికను అలంకరించినటువంటి పెద్దలు, వేదిక ముందు కూర్చున్నటువంటి మరి ఈ సమావేశానికి వచ్చి మీకు అందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా కవిత శీర్షిక పేరండి శతాబ్దాలకు సరిపడే దశాబ్ది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇదిగో తెస్తాం అదిగో సాధిస్తామని ప్రజల్ని గొర్రెల్లా నమ్మించి వారిని అధపాతాల లోకంలోకి విసిరేసి కాళిని పడేసిన మోసకాలులని ఆ యొక్క కాలం గడిచిపోతే ఆ కాళిని ఇప్పుడు ఒకే ఒక్కడు చింతమడక ముద్దుబిడ్డడు కల్వకుంట చంద్రశేఖరు భుజాన్ని వేసుకొని ఆ కల్వకుంట చంద్రశేఖర్ గారు భుజాన్ని వేసుకొని ఆ కాడిని పుష్కర కాలం నిష్కల్మషంగా రాజీ లేని పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తే, ఆ కాడిని భుజాన్ని వేసుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తే ప్రజలు నిండు హృదయంతో ఆశీర్వదించి ప్రభుత్వ పగ్గాలను పాలనను ఆయన చేతికందించి మనసు నిండా మురిశారు. ఏ పెద్ద పదవిని నాడే రాముని పట్ల అనే గ్రామాన్ని తాను దత్తత తీసుకొని సకల హంగులు కలిగిన సమగ్ర అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దిన వాడు మన కేసీఆర్. రాష్ట్ర పాలన అధికారం చేతికొచ్చాక ఊరికే ఊరుకుంటారా? ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో, ఎలా ముందుకు నడపాలో ఆలోచించిన దార్శనికుడు మన చంద్రశేఖరరావు గారు. నీరున్న చోటే నగరాలు, నగరాలు ఉన్న చోటే నాగరికత వెళ్ళి విరుస్తుందని తెలుసుకున్నవాడు కాబట్టే కృష్ణా గోదావరి జలాలను జాగ్రత్తగా ఒడిసిపెట్టి కుంటలు చెరువులు భారీ సాగర జలాశయాలను అభివృద్ధి చేసి నీటితో నిండుకుండల్లా నింపాడు. నీటిని నిండుకుండలుగా నింపాడు. రైతులు పంట పొలాల్లో పండగ చేసుకుంటూ మురిసిపోతున్నారు. ఇప్పుడు హరిత వనాలు ఇప్పుడు రహదారులకు రెండు వైపులే కాకుండా ఊరంతా అడవులై విస్తరించి ఇటు వన్యప్రాణుల్ని అటు అడవి బిడ్డల్ని ఆదరువుగా పరిణమిల్లుతున్నాయి ఈ శతాబ్దిలో, ఈ దశాబ్దిలో. అప్పటి పల్లెలు ఇప్పుడు పట్టణాలుగా, ఎప్పటియో పట్టణాలు ఇప్పుడు నగరాలుగా, ఇప్పుడు మన హైదరాబాదు విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న అస్తం ఈ యొక్క దశాబ్ది. పంట పొలాలకే కాదు పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్ అని అందజేస్తున్న రాష్ట్రం, విద్యుత్తుని అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ దశాబ్ది. ఇప్పుడు తెలంగాణ యాస భాష సంస్కృతులు కథా కావ్య చిత్ర గౌరవాన్ని పొందుతూ సగర్వంగా తలెత్తుకొని నిలబడుతున్న దశాబ్ది. ఇది సంక్షేమ రంగంలో మన రాష్ట్రం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి మరి ఒంటరి మహిళ, వికలాంగులు, వయోవృద్ధులు మరి పెన్షన్లతో ఆనందంగా నిలిచిపోతూ అండగా జరుగుతున్నటువంటి ఈ దశాబ్ది. ఇలా అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తున్న ఈ 10 ఏళ్ల పండగ శత వసంతాలు సాగాలని ఆకాంక్షిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.